గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఎంపీపీ అయిన మేడం జయరామ్ రెడ్డి గారితో ఆన్లైన్స్ ముఖాముఖి. నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఎంపీపీ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు, పెరిగింది కానీ చదువు కానీ ఎక్కడ? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి నూజెండ్ల మండలం గాంధీనగర్, ఇక్కడ జస్ట్ ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మా నాన్నగారు వ్యవసాయ రైతు కుటుంబం, ఈరోజు కూడా రైతు కుటుంబమే. మేము వచ్చేసి నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ వరకు చదువుకొని ఇంటర్ నుంచి వినుకొండలో బిజినెస్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారు బిజినెస్లో పంపించారు, బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి ఆ విధంగా రియల్ ఎస్టేట్లో అలా చేసుకుంటా మేము 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానించి మేము కాంగ్రెస్ పార్టీ వీరాభిమానం, ఫస్ట్ నుంచి వీరాభిమానులు. మాకు 2004 టైంకి మాకు కొంత సమాజం తెలిసి వచ్చింది. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు బాగా అభిమానం. ఆయన మీద అభిమానంతో మేము కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు తర్వాత మేము ఉండి తిరుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాము, ఇక కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా తిరుగుతున్నాము. తిరుగుతూ ఉండగా తర్వాత మేము ఈ రియల్ ఎస్టేట్ ఇలా చేసుకుంటూ రెండు సమన్వయం చేసుకుంటా ఉండు. ఈ రాజకీయాల్లోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినాక పార్టీలోకి ఆయన పెట్టినా మేము ఆ పార్టీలోకి రావడం జరిగింది. ఆ పార్టీలో నుంచి మేము అంతే కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగానే ఉన్నాము. 2019 ఎలక్షన్లో బ్రహ్మనాయుడు గారికి మేము బాగా సపోర్ చేసాం. సపోర్ చేసిన తర్వాత 2019 తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్ రావడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాక మమ్మల్ని మాకు ఎంపీబీగా, ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి, ఎంపీబీగా అవకాశం ఇచ్చారు బ్రహ్మనాయుడు గారు. మేము దాన్ని సద్వినియోగం చేసుకుని ఈరోజు ఎంపీపీ అవ్వడం జరిగింది. ఏ సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి వచ్చారంటే మీ నాన్నగారే కానీ మీరు కానీ? మా నాన్నగారు రైతు. రాజకీయం అంటే మాకు 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు రాజకీయం అప్పటి నుంచి. అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో అయితే లేదు? గతంలో మా పెద్దనాన్నగారు సర్పంచ్ గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గా చేశారు. మేము గతం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాదులమే. కానీ మేము అప్పుడు చదువుకునే వయసులో 2004 నుంచి బిజినెస్లోకి వచ్చాం. చదువుకునేటప్పుడు మాకు అంత పార్టీలు ఇవన్నీ తెలియదు కదా. బిజినెస్లోకి వచ్చినాక మేము ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాదులు ఫస్ట్ నుంచి, ఇంకా స్టార్ట్ అయింది కాంగ్రెస్ వాదులు. ఇప్పుడున్న ఎమ్మెల్యే బ్రహ్మన్నాయుడు గారు మీకు ఏ చెప్తే అది ఆదేశాలు జారీ చేస్తారని మీకు ఎంపీపీ పదవి ఇచ్చారు. ఆయన ఏదంటే తలూపే వాళ్ళకి ఇస్తారు కదా? అలా ఏం లేదు. అలా ఏం లేదండి. ఎమ్మెల్యే గారు మాకు ఎంపీపీలకైనా జెడ్పీటీసీలకైనా ఒక పదవి అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత వాళ్ళకి వాళ్ళని ఫ్రీడమ్గా వదిలేస్తారు. ఆయన తలుగుపే వాళ్ళకైతే ఇవ్వలేదు. మేము ఆయన మాకు ఇప్పుడు ఈరోజు మేము 4 నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి. 4 నెలలైనా ఈరోజు పలానా ఎమ్మెల్యే గారు ఏదైనా ఫస్ట్ చెప్పేటప్పుడు ఏం చేస్తారు, అవినీతికి తావు లేకుండా చేయమని చెప్పారు. మేము అదే బాటలు వెళ్ళిపోతున్నాం కానీ నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అనేది మా ఎమ్మెల్యే గారు అలా చెప్పడు. మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, దాని ప్రకారం మేము ఆయన బాటలో మేము నడుస్తున్నాం. మీకే ఒక ఎంపీపీ పదవి ఇవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎంపీపీ పదవి ఇవ్వడానికంటే మేము అది గతంలో మేము తిరిగి అంటే 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము పార్టీలో తిరిగాం. ఆయన బాగా వెళ్ళిన ఉంటాడు. మేము అప్పుడు వినుకొండలో టౌన్లో ఉన్నాం. అంటే ఇప్పుడైనా బిజినెస్ అక్కడ చేస్తున్నాం కదా, ఆయనకి ఫస్ట్ నుంచి పార్టీలో తిరుగుతా ఆయనకి నోటెడ్ బాగా నోటెడ్ అయ్యా ఆ కష్టాన్ని పార్టీలో కాదు కొంచెం కష్టపడుతున్నాం కదా, ఆ కష్టాన్ని గుర్తించి మాకు ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం అన్నధరకే వెళ్తుందా, అది గిట్టుబాటు ధర ఓకే అవుతుందా, లేకపోతే దాని వాళ్ళకి అమౌంట్లు ఎలా వెళ్తున్నాయి, లేకపోతే ఈ విషయంగా కూడా బొల్ల బ్రహ్మన్నాయుడు గారు ఏం చెప్తే దాని ప్రకారమే వెళ్తారా? రైతు భరోసా కేంద్రంలో రైతులకి గిట్టుబాటు ధర ఖచ్చితంగా వస్తుంది. 1475 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. రైతులకు ముందు బుక్ చేస్తున్నారు. ముందు పంట తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రంలో ఒక మిషన్, ఒకటి గవర్నమెంట్ నుంచి పంపించారు, తేమ శాతం కొలిసే మిషన్. రైతు పంట తీసుకొచ్చి దాంట్లో కొలుసుకొని 17% కన్నా తేమ ఉంటే, 17% తేమ ఉంటే 1475 రూపాయల కాడికి రైతు భరోసా వాళ్ళు కొనుక్కొని ఖచ్చితంగా 20 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మరి పడట్లేదు, ఎలా వస్తుందో చెప్పట్లేదు, రైతు భరోసా కేంద్రంలో అన్న ధరకు మాత్రం గిట్టుబాటు ధరకు ఇవ్వటం లేదా అనేది కూడా బయట సోషల్ మీడియానే కానీ ప్రజల్లో కానీ వస్తున్న మాట? లేదండి, మేము 4-5 చోట్ల వెళ్ళి చూడడం జరిగింది, రైతులను అడగడం జరిగింది. రైతులు అడిగినప్పుడు గిట్టుబాటు ధర ఇస్తున్నారని చెప్పారు. కొంతమంది రైతులు ఏంటంటే అది ఒక అలా అనుకోని పరిస్థితుల్లో, అక్కడ అందుబాటులో లేని పరిస్థితుల్లో
బయట వ్యాపారులు కమ్ముకోవడం జరిగింది. రైతు భరోసా కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి గిట్టుబాటు ధర 1475 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ జీవో ఆంజనేయులు గారు ఉన్నారు, ఆయన పాలనలో చూసుకుంటే ఆయన పాలన చాలా బాగుందని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసుకుంటే అన్ని మైనసెస్, ఎక్కడైతే అప్పుడు ప్రభుత్వం చేసిన రోడ్లు వ్యవస్థే కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఏమీ జరగట్లేదని ప్రజల్లో నుంచి వస్తున్న మాట. అది చాలా రాంగ్ అండి. గతంలో జీవి ఆంజనేయులు గారు ఏం చేశారు, గత ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు ఏం చేశారు, మీరు వస్తే మేము ప్రతి ఒక్కటి కళ్ళ కట్టినట్టు మేము చూపిస్తాం. ఏం చేశారు అసలు? ఈరోజు వినకొండకు వచ్చేసి గతంలో ఒక నియోజకవర్గంలో వినకొండ తీసుకుందాం, టౌన్ తీసుకుందాం. వినకొండకు వచ్చేసి మంచినీళ్ళ చెరువు, గతంలో 270 ఎకరాల చెరువు, అది గవర్నమెంట్ చెరువు, 60 ఎకరాలు ఉండేది. 60 ఎకరాలు ఉంటే గతంలో 60 నీళ్ళు వచ్చేసి 4 రోజులకి 5 రోజులకి వచ్చాయి మంచినీళ్ళు. 6 నెలలు పైన ఎండాకాలం బాగా ఇబ్బంది పెట్టినప్పుడు బోర్లు రాకుండా 6 నెలలు ఇబ్బంది పడి అక్కడెక్కడో మోచింతలపాలెం నుంచి సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు వాటర్ ట్యాంకులకి ఖర్చు చేసేవాళ్ళు. మా ఎమ్మెల్యే గారు గెలిచిన ఫస్ట్ చేసిన పని 270 ఎకరాల ఆక్రమణలో ఉన్న తీసి మొత్తం రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నారు. ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే గతంలో నీళ్లు కూడా ఎలా వచ్చాయంటే 60 ఎకరాల్లో ఉన్న 4 రోజులకు ఒకసారి వచ్చేది కూడా ఎలా ఉండేంటే మట్టికి వచ్చాయి. అది చిన్న ప్రాబ్లం. ఎమ్మెల్యే గారు గెలిచినాక అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ పరిస్థితిని చూడడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఒక నిపుణులు తీసుకొచ్చారు, తీసుకొచ్చి టెస్ట్ చేసి జస్ట్ వన్ చిన్న ప్రాబ్లం క్లారిఫికేషన్ ఇస్తే ఈరోజు మంచినీళ్ళు తాగడానికి ఒక బ్రహ్మాండంగా ఉన్నాయి. 2 రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నారు, అదొకటి. తర్వాత ఘాట్ రోడ్డు, కొండ ఘాట్ రోడ్డు కనీసం ఇవాళ 13-14 కోట్లు. తర్వాత గిరి ప్రదక్షిణ రోడ్డు. ఆ కొండ ఘాట్ రోడ్డు చేయడం అనేది ఎవరి వల్ల కాదండి, మన ఎమ్మెల్యే గారు తప్పితే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది చేశారు, వాళ్ళందరూ వల్ల కాదండి. అంతే 14 కోట్లు ఆయన ఈరోజు కూడా సొంత ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో, ఒక మన సొంత ఇల్లు కట్టుకుంటే ఏ రోజు అయితే డైలీ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకొని నీళ్లు కొట్టుకొని ఏదో చేసుకుంటాం కదా, ఆయన సొంత పనిలాగా డైలీ 2 రోజులకు ఒకసారి కానీ వెనుకొండ వచ్చిన ప్రతి ఒక్క రోజు, ఒక రోజు కాకపోయినా ఒకరోజు ప్రతిరోజు కొండకి వెళ్ళి అక్కడ వర్క్ ఏం జరుగుతుందా, ఏం చేస్తున్నారా, సొంత పనిలాగా చూసే అటువంటి వ్యక్తి. అలా చేస్తా ఆ కొండ ఘాట్ రోడ్డు అనేది మా బ్రహ్మనాయుడు గారు తప్పితే ఆయన ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు. అదొకటి. నర్సాపేట రోడ్డు నుంచి వినకొండ రోడ్డు రెడ్డినగర్ వరకు, రెడ్డినగర్ విష్ణుకున్నగర్ 2 పక్కల కనీసం 4 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారు. ఈరోజు శివస్తూపం సెంటర్ టౌన్లో కొంచెం ట్రాఫిక్ తగ్గింది గతంలో కంటే. ఇంతకుముందు ఎవరు పోవాలన్నా కానీ శివస్తూపం నుంచి నర్సాపేట వెళ్ళాలంటే సెంటర్కి వచ్చి పోవాలి. ఈరోజు రెడ్డినగర్ విష్ణుకుండి నగర్ సిద్ధార్థ నగర్ కొత్తపేట మొత్తం అట్నుంచి అటు వెళ్ళచ్చు, చాలా ట్రాఫిక్ చాలా తగ్గింది. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో మా మండలానికి వచ్చేసి ప్రతి ఒక్క ఊర్లో 15-27 పంచాయతీలు ఉన్నాయి, 15 ఎంపీటీసీలు ఉన్నాయి. ప్రతి ఒక్క 15 ఎంపీటీసీ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, తర్వాత ఈ హెల్త్ క్లినిక్లు ప్రతి ఒక్కటి ఈరోజు ఉన్నాయి. గతంలో లేవుగా. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ ఊర్లోనే అందుబాటులో ఉన్నాయి అన్ని. గత 2 సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత గతంలో చేశారన్నారు జీవి ఆంజనేయులు గారు, ఏ వర్క్ చేశారో చెప్పండి అది కూడా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము పబ్లిక్ గా చెప్తున్నాం ఇవన్నీ చేశారని. ఇప్పుడు ఇంతకుముందు గతంలో సిమెంట్ రోడ్లు వేశారని చెప్పారు, సిమెంట్ రోడ్లు ప్రతి ఒక్క పల్లెటూరు గెలిచి చూడండి, సిమెంట్ రోడ్లు కదా, ఈ మట్టి రోడ్లానే ఉన్నాయి, సిమెంట్ రోడ్లా లేవు. అది మా అభివృద్ధి, మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి. మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే బూతుల ఎమ్మెల్యే గారి పేరు, ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టారా? మమ్మల్ని ఎప్పుడు తిట్టలేదండి. ఎప్పుడు కోప స్వభావం, ఎప్పుడు కోపంతోనే ఉంటారు అసలు? ఆయన స్మూత్ గా గానీ నార్మల్ గానీ మాట్లాడటం కోప స్వభావం అని. అది గిట్టనాళ్ళు ప్రచారం చేసుకోవడమే. మమ్మల్ని ఈరోజు మేము అంటే ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసి 4 నెలలు అయింది. మేము ఎప్పటి నుంచో ఆయనతో ఆయన వెంట ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అన్నది లేదు, మమ్మల్ని ఎప్పుడు అన్నమాట ఎవరిని ఒక మాట తిట్టింది లేదు, ఎవరిని అన్నది లేదు. బ్రహ్మాండంగా చూస్తారు ఏం జయరామరెడ్డి గారు, అదే ఎంపీ గారు అని పిలుస్తారు మమ్మల్ని.
Mari ngantar bisa magal sini nuh kayak melegar aja dong beli sunter. Mari antar kau orang nggak cepetan. Mari ini aja nih nujan lalu asam itu pakai endu ku meeting petukan. Mie nujan nggak saman cuman naik lalu ntar dabba mending pakai endu ku meeting petukan. Bola Brahman ada gara ke betrek nggak endu ku bela. Bola Brahman ada gara ke betrek nggak ya udah lalu ya tadi. Asam itu saman cuman naik lalu ga ayam meja betrek kata ga mau ke meeting gue ada apa chess kunar kata endu chess kunar. Ali ML wal mira dabba mending asam itu unno lantan nih mira ada kan di pilih yang kau ini jadi. ML gara meja ఎవరికి లేదు ఒక ఇద్దరు వ్యక్తుల మీద మేము విత్రేకంగా ఇల్లామని చెప్పి వాళ్ళ రోజు మీ ప్రెస్ మీట్ లో చెప్పారు ఇద్దరు వ్యక్తులు సరే వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉండొచ్చు ఎమ్మెల్యే గారి మీద 70 మంది వ్యక్తుల్లో ఒకరు కూడా విత్రేకత లేదు మరి ఎందుకు ఆ మీటింగ్ పెట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని ఎమ్మెల్యే గారిని కలవనియట్లేదు అనే విధంగా వాళ్ళకి సమస్యలు ఏమనే వాళ్ళు మనకైతే తెలియదండి వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మీద పెట్టారు మీటింగ్ అంటే ఉన్న ఎంపీటీసీ లో కూడా కొంతమంది కూడా వాళ్ళని పెట్టుకొని మీటింగ్ లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా అసమిత ఉన్నారని కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఎంపీటీసీలో ఇద్దరు ముగ్గురు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అసలు మేము ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులకే ఏమ అసమతి వచ్చిందండి మాకు నాలుగు ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులకి ఏమ అసమతి ఉంటది చెప్పండి మీరు కూడా తెలియక మీటింగ్ జరిగింది అది కొంతమంది అది మీటింగ్ ఇప్పుడు నేను మా ఊరు ఉందండి నేను నలుగురిని తీసుకెళ్ళాను నేను ఒక నాయకుడిని నలుగురిని తీసుకెళ్ళాను ఇంకా అందరూ అసమ్మతి అనుకుంటే అది కరెక్ట్ కాదు ఏదో కొంతమందికి ఆ ఇద్దరు వ్యక్తుల మీద నచ్చలేదు నచ్చపోవడం వల్ల వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని కూడా మీటింగ్ తర్వాత అయిపోయినాక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు మా ఎమ్మెల్యే గారి మీద మాకు ఏం లేదు మా ఎమ్మెల్యే గారి నెంబర్ అను చేస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని మా ఎమ్మెల్యే గారికి మాకు మధ్యలో అడ్డం ఉన్నారు మేము ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా చెప్పుకొని లేదు కాబట్టి మేము మీటింగ్ పెట్టుకున్నాము మేము సాయంత్రం ఎమ్మెల్యే గారిని కలుస్తామని చెప్పారు సాయంత్రం కలపైన తర్వాత మరుసటి రోజు కలిశారు 2019కి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు గారు బొల్ల బ్రహ్మనాయుడు గారు గెలవడానికి ఆయన ఓడిపోవడానికి గల కారణం ఏంటి 2019 కంటే గతంలో మా ఎమ్మెల్యే గారు పెదకూరుపాడులో ఒకసారి పోటీ చేశారు సరే అనివార్య కారణాల వల్ల అక్కడే జరిగిపోయింది 10 సంవత్సరాల నుంచి జీవి ఆంజనేయ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉండి మా వినకొండ మండలానికి వినకొండ నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది ఏం లేదు ఏమి చేయలేదు కావున ప్రజలందరూ చూశారు ఈసారి బ్రహ్మనాయుడు గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు ఆయన ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు మా ఎమ్మెల్యే గారు దేవుడి దయలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మాకు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినాక అవినీతి తావు లేకుండా బ్రహ్మానంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా రైతు నరేంద్ర కుమార్ గారిపై బాల బ్రహ్మనాయుడు చెప్పు విరిసిరాడు చెప్పుతో దాడి చేయబడి బూతులు తిట్టాడు అని ఆయన ఎందుకంటే చక్కగా వీడియో తీసినప్పుడు కూడా లైవ్ ఇచ్చేశాడు నన్ను ఇలా బూతులు తిట్టాడు ఇలా అన్నారు మీరు అసలు బూతులే తిట్టలేదు అనని వ్యక్తి అంటారు అతను గాయపడిన వ్యక్తి తన మనసు గాయపడిన వ్యక్తి కూడా లైవ్ లో అలా పోలీసులు తీసుకెళ్తున్నా సరే చెప్పారు మరి దీనికి ఏమంటారు లేదండి అదంతా వేరే అది అనకుండా నడిపిన కథ మా ఎమ్మెల్యే గారు బూతులు అయితే తిట్టలేదు అక్కడికి వచ్చి అక్కడ సంభాషణ వేరు ఆ రోజు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఒక ప్రోగ్రామ్ ప్రైవేట్ ప్రోగ్రామ్కి వచ్చారు ప్రైవేట్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వేల్పూర్ గ్రామంలో ప్రైవేట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ రోజు వచ్చినప్పుడు ఆ రైతుది కొండాయిపాలెం కొండాయిపాలెం వ్యక్తి ఇక్కడికి వేల్పూర్కి వచ్చి సమస్య ఉంటే కొండాయిపాలెం వ్యక్తి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఆయన ఏ సమస్య ఉన్నా తీరుస్తాడు ఒక ఎంపీ గారు వచ్చినప్పుడు ఎంపీ గారి ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది ఏం అవసరం లేదు కదా కావాలి అది ఏదో ఆయన మనసులో ఏముందో కానీ మా ఎమ్మెల్యే గారు మాత్రం చెప్పు తీసుకుని కొడతాననే సంభాషణ జరగలేదు వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి మేము అక్కడ లేము లేకపోయి మేము మా ఉంటారు కదా మా ఫ్రెండ్స్ కొలీగ్స్ నుంచి వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఆ సంభాషణ ఏం రాలేదు తిట్టలేదు సరే ఎమ్మెల్యే గారు ఊర్లో ఎంపీ గారు ఏదో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇట్లా వేరే ఊర్లో వచ్చి ఇలా అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఊర్లో ఏదో ఎమ్మెల్యే గారిని నాయకులు లేరు అన్నట్టుగా అన్నారు దాంట్లో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిందే కానీ ఎమ్మెల్యే గారు తిట్టింది లేదు చెప్పు తీసుకుని కొడతానన్నది లేదు అదంతా కావాలని వేరే వాళ్ళకు కుట్ర మరి అరెస్ట్ చేసిన సీఎం కూడా సస్పెండ్ చేసేశారు మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది మరి ఇదంతా ఎందుకు జరిగింది మరి ఇప్పుడు ఒకటి చెప్పేదనండి ఇప్పుడు రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను జగన్మోహన్ రెడ్డికి నేను ఫస్ట్ నుంచి చేశానని చెప్పారు రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే టీడీపీ వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలని చెప్పారు ఇప్పుడు ఆయన జైల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏమి లేకపోతే ఎందుకు వచ్చారు ఆలోచించండి అంటే దాంతో టీడీపీ వాడుతున్న కుట్ర అంటారా
Mari ibu choose konte imajina irai tude gani bala brahmana kofas baba yang gani nunne gada mari ronde bel irai nani ki mali de niyo chiko organ kani ki emele ga ani ki dakutuda kacitanga ronde bel irai nani kacitanga emele tiket ma emele gari kio chudi kacitanga gel chia dani even entai buru di jayalan nani Wera wala wala itu kado. Kado. Ini apa rochina wado? Awado. Oke, wela suppose jiwa anjuran negara ini kada oke wela wacih geliste. Galau leheran deh. Galau lehera. Entah sanksi apa kali ori waleru. Maya melega rencana entah freda maya ori waleru. Ipro maya melega prato oke pali dollo. Mira oda ini ada deh. Mante mamal leh maya oke MPP job turan gitu. Mira prato oke pali dollo kala mira sontanga feedback diuskan deh. రైతుల గాని ప్రతి ఒక్కరిని తీసుకోండి మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఒక సంక్షేమ పథకం ఏమన్నా ఆపమన్నాడా మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ ఆయన అంత ఫ్రీడమ్ గా ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళే ఓట్లు వేస్తారు నాయకులకు ఉండొచ్చండి ఇప్పుడు నేను ఉన్నాను నాకు మీరు నచ్చపోతే నేను ఏదో మీ మీద ఎన్నో చెప్తాను అది కాదు రేపు ఓటర్ కార్డు కావాలి ఓటర్ ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎమ్మెల్యే గారి మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఎంతో అభిమానం ఉంది సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా అందుతున్నాయి ఇంకా వాళ్ళ కావాల్సింది ఏముంది అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క ఊర్లలో చూడండి అభివృద్ధి జరుగుతుంది ఇంకా వాళ్ళ కావాల్సింది ఏముందండి అంటే సంక్షేమ పథకాలే అభివృద్ధి అంటే అందుకంటే అభివృద్ధి ఏమీ లేదంటారా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కూడా అభివృద్ధి ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లలో సచివాలయాలు కడుతున్నారు తర్వాత రైతు భరోసా కేంద్రాలు కడుతున్నారు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి కదా ఇంకా అంత మించి మనం కావాల్సింది ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారే గాని ఆయన వెనక నడిచిన కార్యకర్తలే గాని అప్పటి నుంచి ఉన్న నాయకులను మాత్రం పట్టించుకోవట్లేదని ప్రజల నుంచి వస్తుంది దీనికి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కొంత కార్యకర్తలకి అసంతృప్తి ఉన్న మాట వాస్తవం మరి ఇది రేపటి రోజున ఆయన గెలవడానికి ఇది మైనస్ అవదా కార్యకర్తలే కదా ఒక 100 మందిని తీసుకురావాలన్న కార్యకర్తలు చాలా మందికి చెప్పాలన్న కార్యకర్తలే కదా మరి అదే మైనస్ చంద్రబాబు నాయుడు అలా చేయబట్టి ఓడిపోయాడు అని చాలా మంది అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదే తప్పు చేసి 2024 లో ఏమైనా ఓటమి పాలైతే అవరండి కార్యకర్తలు సరే కొంత అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే గాని కార్యకర్తలు అనే వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానంతోటే ఉన్నారు మా బ్రహ్మనాయుడు గారి మీద అభిమానంతోటే ఉన్నారు సరే మేము 100 మంది చేత అభిమానం సరే ఒకవేళ ఆపినా కూడా మిగతా 900 మంది ఓట్లు వేస్తారుగా మిగతా రైతులు సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తారుగా మేము మేము ఎందుకు అవుతామండి మాకు ఎమ్మెల్యే గారు లేకపోతే మేము ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో వల్లనే ప్రజలు ఓటు వేశారు అనుకుంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇంకేదైనా పార్టీ అయినా కొత్త మేనిఫెస్టో ఇచ్చి ఓటు వేయండి అనే దిశగా కొత్త తీసుకొచ్చేస్తే ఒకవేళ ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా చేయరండి ఇంకంత మించి ఎవరు చేయలేరు చేయలేరు అది అసంభవం ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేరు గతంలో ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నారుగా ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేరు ఈ పథకం వలన జగన్ మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అని ఏ పథకం వలన ఆయనకు ఆ పేరు ఈ ఫస్ట్ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళింది ఏ పథకం వలన ప్రతి ఒక్క పథకం అండి అన్ని పథకాలు ఆయనకి అదే ఉన్నాయి ఇప్పుడు ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చారు 600 హామీల్లో పేపర్లు వేశారు మేము చాలాసార్లు గమనించాం పాంప్లెట్ ఇచ్చారు మేము మొత్తం 600 హామీల్లో చూస్తే గట్టిగా నెరవేర్చినాయి 10 మేము ఇచ్చింది 2 పేజీల పాంప్లెట్ రెండు పేజీల మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టోలో 95% 95% నెరవేర్చాము ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చాడు కాబట్టి ఆయనకి ఆటోమేటిక్గా మాట తప్పుడు మనం ఇప్పుడు సరిపోతుంది అంటే 2024 కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024 జగన్మోహన్ రెడ్డి గారు 2029 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది కంటిన్యూ వెళ్ళిపోతూ ఉంటదా ప్రజలకు కావాల్సింది ఆయన చేస్తున్నాడు అంటే వేరే ప్రజలు ఆయన ఇంకా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎందుకు చూసుకుంటారు అంటే కొత్త పార్టీకి అవకాశం ప్రజలు ఎవరంటారు కొత్త పార్టీలు ఆడున్నాయి అన్ని పాత పార్టీలే కదా పాత పార్టీ కూడా ఎవరైతే కొత్త పార్టీలో పాత పార్టీలు 14 సంవత్సరాలు చూశారు పాత పార్టీలు 14 సంవత్సరాలు చూశారు ఇంకేం చూస్తారు అంటే ఇంకా వాటి ఇంకా వెళ్ళారంటారా వెళ్ళేది కూడా లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 2024కి ఒకటిగా అయిపోయి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయమంటారు అది అసంభవం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత సిపిఐ సిపిఎం ఎన్నైనా ఎన్ని కలిసినా కూడా 2024లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
Ingo kati, ini aja korgalnu bala Brahman Naidu payna, a parti netalake asammati undata, enduku? A parti netalake asammati ledandi. A parti netale naikule kontamandi, ayana pay asammati to, mamalni, endante bala Brahman Naidu kabadi, ina evarini paikarani evadu, asa vera vallu pay, rajakeyalaku rani okada tokkestunnarani asammati to unnara. Memo samanya karyakartanni, samanya karyakartanni MP bin chesaru. Mari mamalni enduku paikarani ledaina. Paygo chat mamal paygo desko chat ga adane di euro pro ka oka vektun te wandalo wandalo mati natsalan ledu wetre keng montaru sara natsnol lu yedo chat tandaru rumal sama ne kare katane meme ite mamal yang bibin je share meme oda harna paygo desko ada ne karna nanti. MPP ga gelichin tarvata enni sarlu meeru MLA garini kalisaru MLA garu mimmalni kalisaru MPP gelichin tarvata memu kachithanga rendu rojulu kosari moodu rojulu kosari MLA gar daggara kurchuntam MLA garito maatladtam endu kurchunta edanna samasyalu unte ippudu mandalamlo ippudu raithulu raithu vari samasya gaani lekapothe edanna party paranga samasya gaani ledha edanna officerlo samasya gaani raithulu maaku cheppina samasyalu maaku veelainanta varaku nenu chestamandi maaku veelu gaani MLA gar drushti teeskeltam ayan dwara mem panulu chepistunnam raithulu okay ila kalustu untam aithe ayana emani suchana chestunnaru suchanalu prajalandarki adubatlo undi eppudu manchi cheyamani cheptunnaru eppudu adubatlo undamani cheptaru maaku okay mee mandala abhivruddhi chusukunte vyavasayam pasu sampada and sahakara sangha sambandhinchina bankule gaani and prajala viralale gaani grama panchayati viralale gaani and madhyamika paathashalalo prathamika paathashalalo development gaani ivanni ela unnayi mee pranalikalu మా మండలంలో వచ్చేసి సహకార సొసైటీలు రెండు ఉన్నాయండి నూజల్ల సొసైటీ గోరపనాయుడుపాలెం సొసైటీ గోరపనాయుడుపాలెం సొసైటీలో గాని నూజల్ల సొసైటీలో గాని ప్రతి ఒక్క రైతుకి అన్ని విధాల అందుబాటులో ఎల్టి లోన్లు గాని అన్ని లోన్లు ఇళ్ళవేళ్ళ అందుబాటులో ఇస్తున్నారు మంచిగా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి తర్వాత మా మండలం వ్యవసాయ ఆధారిత మండలం బాగా రైతు వారి పాలు గాని ప్రతి ఒక్కరు మాది కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటా పంటలు పండించుకుంటా రైతు వారికి బాగా ఉంటారు అది కూడా అనుకున్నా మొన్న పంటల కాలంలో కూడా డిఏపి గాని యూరియాలు గాని ప్రతి ఒక్కటి సహకార సొసైటీల ద్వారా తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా అందుబాటులో ఉంది రైతుకి అన్ని విధాలు అందుబాటులో ఉంచుతున్నాం మేము ఎమ్మెల్యే గారు ఒకవేళ ఏదైనా మాకు అందుబాటులో లేని పక్షంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం పై నుంచి రావాల్సిన ఎమ్మెల్యే గారు ఏదైనా రావాల్సిన అన్ని ఎమ్మటే మేము చెప్పగానే ఎమ్మటే రెస్పాండ్ అవుతాడు రెస్పాండ్ అయ్యి అన్ని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచుతారు రోడ్లు కానీ మురికాలు కానీ నెక్స్ట్ డెవలప్ చేసి తీసుకువెళ్ళబోతున్నారా రోడ్లు మురికాలలు మొత్తం అన్ని గుర్తిస్తున్నామని ప్రతి ఒక్క ఊర్లలో గుర్తిస్తున్నాం మా మండలంలో కూడా ఫండ్ ఉంది మా మండల ఫండ్తో కూడా ప్రతి ఒక్క ఊర్లలో పనులు గుర్తించి అన్ని రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ మంచినీరు కానీ ముందు మెయిన్ మంచినీరు రోడ్లు సైడ్ లైన్స్ ముందు పారిశుద్ధానికి మేము అవకాశం ఎక్కువ ఇస్తున్నాం మ్యాక్స్ ఇదంతా వర్క్ అవడానికి గ్రాంట్లు ఎంత కావాలి మీకు మాకు మనీ అంటే ప్రస్తుతానికి మా మండలంలో 1 కోటి రూపాయలు ఉందండి ఇది అయిపోతే మళ్ళీ రేపు 15th ఫైనాన్స్ మళ్ళీ వస్తుంది రేపు వచ్చినప్పుడు మాది కంటిన్యూ చేస్తూ ఉంటాం మాది అయిపోయిన పక్షంలో ఇదని సాధన పక్షంలో ఎమ్మెల్యే గారి ద్వారా అమౌంట్ తీసుకొని ఆయన ఫండ్ లో తీసుకొని చేస్తుంటాం ఓకే ఇక్కడ చూస్తుంటే నూజెండ్ల గానీ ఇటు ఏదైనా వస్తుంటే రోడ్లు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మరి దీన్ని ఏమైనా అభివృద్ధి చేసి సత్వరమే చేసే దిశగా వెళ్ళబోతున్నారా నూజెల్లలో రోడ్లు అంటే మొన్న ఈ మధ్య వర్షాలు బాగా పడిపోయినాయండి వర్షాలు బాగా పడడం వల్ల రోడ్లు పాడైపోయినాయి రోడ్లు పాడడం వల్ల కొంత రోడ్లు బాగా డ్యామేజ్ అయినమాట వాస్తవమే సత్వరమే గవర్నమెంట్ దృష్టికి మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి ఆ రోడ్లు ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ప్యాచ్ల వర్క్లు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా కొత్తపాల నుంచి ఇటు రోడ్డు ఒకటి శాంక్షన్ చేయించారు మా ఎమ్మెల్యే గారు తర్వాత మాకు ఒక 5 లిఫ్ట్లు చేయించారు తర్వాత రీసెంట్గానే ఒక 10 రోజుల క్రితం గొల్లకమ్మ దగ్గర ఒక చప్ట ఒకటి చెక్ డ్యామ్ ఒకటి శాంక్షన్ చేయించారు 5 లిఫ్ట్లు చేయించారు మా మండలానికి ఎమ్మెల్యే గారు మంచి ఎప్పుడు అభివృద్ధితో ముందు ఏం చేస్తున్నారు వినుకొండలో ప్రాజెక్ట్ తీసుకురావడమే నా ధ్యేయం అన్న బొల్ల బ్రహ్మన్ నాయుడు గారు ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకొచ్చారా శాంక్షన్ చేయించారంటే మన ముఖ్యమంత్రి గారిని కలిశారు మా ముఖ్యమంత్రిని కలిసి అంటే మా ఎమ్మెల్యే గారు మనం మేము ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పారు వెటర్నరీ కాలేజ్ ఒకటి
agriculture college or sanction job cheru tharlo na start cheyipothunnaru maybe enta time idi pattachu start ml garu adi mukhyamantri garu sanction chesaru first preference ivvamannaru sanction letters kuda manna maaku chupicharu finish avadaniki enta time padutundi finishing avadaniki edaina 1.5-2 years ayyadi కొంచెం అటు ఇటు అయితే చేయమని చెప్పు చెప్తుంటారు గాని అంతే హార్డ్ గా చెప్పడం గాని అదేమో అలా ఏముండదు వర్క్ చేయమని చెప్తారు ఆయన ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడే గుణం ఆయనది ఆయనే తెలుసు ఆ బాధలు సాధక బాధలు ఏదైనా వర్క్ చేయమని చెప్తారు గాని కోపడతా ఆయనకి ఏమొచ్చుదండి మా మీద కోపడితే ఓకే మా మీద కోపడతా ఆయనకి ఏం రాదుగా ఇంకా దగ్గర ఉండి పని చేయిస్తారు పలాన చేయండి అయ్యా పలాన చేయని చెప్తారు అందుబాటులో ఉండండి ప్రజలకి అని చెప్తారు MPP గా గెలిచిన తర్వాత మీకంటూ కొన్ని ఇన్నర్ గా ఆలోచనలు ఉంటాయి కదా ఇది నేను మీ మండలానికి ఇది అభివృద్ధి చేయాలి అని పర్సనల్ ఉంటది కదా అది ఏమన్నా ఉన్నాయా మా మండలానికి అభివృద్ధి చేయాలని ఉందండి మాకు ఇప్పుడు మెయిన్ మాది గాంధీనగర్ మా గాంధీనగర్ లో మా ఊరు అక్కడ ఊరు స్థాపించబడి 40 సంవత్సరాలు అయ్యింది మా ఊరు రోడ్డు నుంచి ఊర్లో పోవాలంటే 2 కిలోమీటర్లు చెల్లుంది దానికి 1.8 లక్షలు సిమెంట్ కాలవ కట్ట దాని మీద వెళ్ళాలి గుంతలు బాగుపడింది సిమెంట్ రోడ్ ఏర్పియాలని మేము మా ఫస్ట్ మానిఫెస్టో అది తర్వాత ఈ ఇప్పుడు ఈ చింతల చెరువు నుంచి ఆ పైర పడవరపల్లిలన్నీ ఇక్కడికి రావాలంటే ఇక స్కూల్కి రావాలంటే అన్ని అట్టించి రావాల్సి ఉంది చింతల చెరువు మీదుగా చెరుగుంపాలెం మీదుగా రావాల్సి ఉంది అదొక రోడ్డు ఒకటి ఉందండి ఆ రోడ్డు ఒకటి తర్వాత మారేళ్ళవారి పాల రింగ్ రోడ్డు ఒకటి ఉంది ఇవన్నీ కొంచెం మెయిన్ ప్రాజెక్టులు మాకు మెయిన్ ప్రాజెక్ట్ ఇవి ఉన్నాయి కదండి లిఫ్ట్ ఇరిగేషన్స్ అయ్యి శాంక్షన్ చేయించారు నా మెయిన్ ప్రాజెక్ట్లన్నీ శాంక్షన్ అయినట్టే అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారు మాకు వెటర్నరీ కాలేజీ అగ్రికల్చర్ గారు మా మండలంలోనే పెడతామన్నారు అది మేము ఇంకా మా మండలంలో పెడితే మా అంత అదృష్టవతలు ఎవరు ఉండరు తర్వాత మాకు ఈ రోడ్లు ఈ 4-5 రోడ్లు మంచి మెయిన్ ప్రజలకు బాగా ఉపయోగపడే ఉన్నాయి మేము మెయిన్ ఇప్పుడు మాకు కావాల్సిన సమస్యలన్నీ దాదాపు అన్ని అయిపోయినాయి అన్ని వర్కులు చేస్తున్నాం అయిపోయినాయి మెయిన్ మెయిన్ వర్కులు ఉన్నాయి మేము ఇవి చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ బొల్ల బ్రహ్మ నాయుడు కాకుండా ఇంకెవరైనా అభ్యర్థిని ఓకే చేస్తే వాళ్ళు కూడా ఇదే సపోర్ట్ ఇస్తారా ఇప్పుడు మేము మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మ నాయుడు గారు అండి బొల్ల బ్రహ్మ నాయుడు గారికి మా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అధిష్టానం ఎవరిని పంపించినా కూడా మేము చేయాల్సి ఉందేగా అధిష్టానం ఎవరు పంపించినా మేము వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తాము అధిష్టానం బొల్ల బ్రహ్మ నాయుడు గారికి బొల్ల బ్రహ్మ నాయుడు గారిని పంపించింది మేము ఆయనకే సపోర్ట్ చేస్తాము ఓకే గుంటూరు జిల్లా మొత్తంలో మీకు నచ్చిన నాయకులు ఎవరు మాకు నచ్చిన నాయకులు మా ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మ నాయుడు గారు ఈయన కాకుండా మీ నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే గారిని చెప్పుకుంటారు కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు ఇద్దరు ఉన్నారండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నరసరావుపేట గోవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు ఎందుకంటే ఇంకా సపరేట్ ఏముండదు అసలు కారణాలు ఉంటాయి కదా ఇష్టానికి కారణాలు ఉంటాయి కదా అభివృద్ధి పదంలో ముందు వాళ్ళు మా ఎమ్మెల్యే గారితో పాటు వాళ్ళు కూడా ఉంటారు హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తారు అంటే నరసరావుపేట గోవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే అభివృద్ధి చేసేవాళ్ళని కోరుకుంటాం వాళ్ళకి అగనిస్ట్ పెట్టుకుంటే మాకు అవసరం లేదు మేము అభివృద్ధి పదంలో మాకు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళని మేము అభిమానిస్తాం వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటే మాకేం వచ్చింది మాకేం రాదు కదండి అభివృద్ధి చేసుకొని మేము 10 మంది చెప్పుకొని ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తాం కానీ వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటాం అంటే గొడవ అయ్యే సరిపోతాయి ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టేది ఉండదు మీకు ప్రతి నెల చూసుకుంటే సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంటది ఈ సమావేశం మూడు నెలలకోసారి జరుగుతూ ఉంటది ఈ సమావేశంలో ఎంపీపీగా మీకు ఒక అధికారాలు ఉంటాయి ఎవరైనా అగేనెస్ట్ గా ఉన్న వాళ్ళలో మాట్లాడితే వాళ్ళు విధుల నుంచి తొలగించే అధికారం ఉంటది ఎవరైనా తొలగించారా ఈ వచ్చిన కొత్తలో మేము జరిగింది 4 నెలలు అండి 4 నెలలు ఒక మీటింగ్ సర్వసభ్య సమావేశం జరిగింది
దాంట్లో మమ్మల్ని ఎత్రేకించిన లేరు లేరు ఎవలేరు మా సమస్యలు అంటే వాళ్ళు కూడా వాస్తవం చెప్పాలంటే సరసర్వ సమావేశంలో ఎంపీటీసీలు జెడ్పీటీసి సర్పంచులు పాల్గొంటారు ఆ సర్పంచులు కూడా అందరూ కొత్త వాళ్ళే ఒక సంవత్సరం అయింది ఎంపీటీసీ నాలుగేళ్ళైంది జెడ్పీటీసి గారు ఉంటారు ఎవరు సమస్యలు మా దృష్టికి మామూలుగానే తీసుకొస్తారు సర్వసభ సమావేశం రోజు కాకుండా మా దృష్టికి మామూలుగానే తీసుకొస్తారు మేము ఎవరు తీసుకొచ్చినా కూడా మాకు చేతైనంత వరకు మనం చేస్తాం మా చేత కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి ద్వారా చేపిస్తాం ఇంకా మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడేది ఏం లేదు ఈ మీటింగ్ లో ఏ సమస్యలపై చర్చ జరిగింది ఈ మీటింగ్ లో వచ్చేసి ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఏ సమస్యలపైన చిన్న చిన్న సమస్యలే కానీ ఆఫీసర్లు కాల ఏమైనా విఆర్ఓలు తర్వాత చిన్న చిన్న సమస్యలే కానీ పెద్ద సమస్యలు అయితే మా దృష్టికి తీసుకురాలేదు విఆర్ఓలు ఎవరన్నా వినకపోతే మాకు చెప్పారు మేము వాళ్ళకి పిలిచి మాట్లాడి క్లారిఫికేషన్ చేసాం ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలని సంబంధించి మీరు విజిట్ చేశారా మేము ఇక్కడ చేయలేదండి మేము నూజల్ల మండలం సీతారాంపురంలో చేసాము తర్వాత నాడు నేడు కార్యక్రమం పథకం సక్సెస్ అయిందని అంటున్నారు మరి ఎలా ఉంది అక్కడ పథకం చాలా బాగుందండి నాడు నేడు పథకం చాలా అదృష్టం పిల్లలకి చదువుకోవడానికి ఎంతో మంచి పథకం అండి గతంలో నాడు నేడు పథకం గతంలో స్కూల్స్ చూస్తే పైనుంచి పిల్లలు కింద కూర్చుంటే కింద కూర్చోవాల్సింది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కింద కూర్చోవాల్సింది ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో కార్పొరేట్ పాఠశాల టైప్లో బెంచీలు ఇచ్చారు తర్వాత షూస్ ఇచ్చారు తర్వాత స్కూల్ డ్రెస్ ఇచ్చారు ఈరోజు భోజనానికి వెళ్తే మేము వెళ్ళిన చోట కోడిగుడ్డు పులిహార ఆ రోజు మేము వెళ్ళిన రోజు పులిహార పప్పు అన్నము ఇంత నుంచి కావాల్సింది ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నట్టుంది మేము తిని చూసాము మేము తిని చూసాము తర్వాత స్కూల్స్ చూస్తే గతంలో ఏ స్కూల్ చూసినా కూడా ఎప్పుడు పడిపోద్దా అనే విధంగా చాలా రిపేర్స్ ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ కూడా ఆ విధంగా చేయమేము నాకు తెలిసినంత వరకు ఆ విధంగా ఉన్నాయి ఈరోజు నాడు నేడు కింద ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా అది కూడా కాకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టారు గతంలో తెలుగు మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివాలని గతంలో అది లేదు ఇప్పుడు మా ప్రభుత్వమే ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆలోచించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని పెట్టి ఎక్కడికో వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే ఒక్కొక్క ఫస్ట్ క్లాస్ పిల్లోడికే 30,000 40,000 తీసుకున్నారు ఇక్కడ ఫ్రీగా బట్టలు ఇచ్చి షూస్ ఇచ్చి కార్పొరేట్ స్కూల్లా చేసి మంచి ఫుడ్ పెట్టి బ్రహ్మానంగా చదువు చెప్తున్నారు ఇంకా అంతకుమించి కావాల్సింది ఏముందండి ఆడపిల్లలపైన చిన్నపిల్లలపైన ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు చూస్తుంటే టీచర్స్ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మరి విజిట్ చేస్తున్నారు కదా అవి సంబంధించి ఉపాధ్యాయులకు కూడా మీరైనా మీటింగ్స్ పెట్టి ఇలాగా నేను చెప్తున్నారా ప్రస్తుతానికి అయితే మేము ఆ మీటింగ్స్ ఏం పెట్టలేదండి పెడతాం భవిష్యత్తులో పెడతాం మేము ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ జరుగుతున్నాయి మేము ఈ మీటింగ్ పెడతాం కండక్ట్ చేస్తాం మేము త్వరలో చేస్తాం ఇప్పుడు మేము వచ్చి కూడా 4 డేలైంది 4 డేలంటే మేము కొంత మండలం మీద అవగాహన కావాలి కాబట్టి ఎన్ని తెలుసుకుంటున్నాము వాటి మీద కూడా జెడ్పీడీసీ గారు మేము అందరం కలిసి విజిటింగ్కి వెళ్ళేసి మీటింగ్ పెడతాం కండక్ట్ చేస్తాం మీ నుంచి వినుకొండ నియోజకవర్గానికి కానీ నాదేంద్ర మండలానికి కానీ ఒక మంచి మెసేజ్ ఇప్పుడు మేము మా మండలానికి కానీ మేము చెప్పేది ఏంటంటే గతంలో ప్రభుత్వాలు చూడండి మా ప్రభుత్వాలు చూడండి మా అభివృద్ధి చూడండి మా ఇప్పుడు మనకి మా ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు మాకు ఒక 5 లిఫ్ట్లు శాంక్షన్ చేశారు తర్వాత ఇప్పుడు గొల్లకమ్మ దగ్గర రీసెంట్గా ముఖ్యమంత్రి గారి ద్వారా చెక్ డ్యామ్ ఒకటి శాంక్షన్ చేయించారు అది అగ్రికల్చర్ కాలేజీ వెటనరీ కాలేజీ మా మండలంలోనే వస్తున్న మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము అనుకుంటున్నాం ఆ ఎమ్మెల్యే గారిని మేము అడుగుతాము ఖచ్చితంగా మా మండలాన్ని తెప్పించుకోవాలని చూస్తున్నాము అది కూడా కాకుండా మా మండలంలో రూర్బన్ కింద ఇది గతంలో రూర్బన్ కింద శాంక్షన్ అయిన మండలం రూర్బన్ కింద ఒక 20 కోట్ల ఫండ్ ఉంది తర్వాత ఉప్పలపాడు దగ్గర మార్కెట్ యార్డ్ ఒకటి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము తర్వాత నూజెల్లో మార్కెట్ యార్డ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము తర్వాత ఈ మండల ఆఫీస్కి ఇక్కడ షాపులు స్టార్ట్ చేయాలని చూస్తున్నాం ఇవన్నీ కూడా తొందరలో పెద్ద ప్రాజెక్టులు కానీ తొందరలో అన్ని వీలైనంత వరకు మా మండల అభివృద్ధిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో అభివృద్ధిలో మేము ముందుంటాము ప్రజలు కూడా మా అభివృద్ధిని చూసి మమ్మల్ని ఎన్నుకుంటారని మేము అనుకుంటున్నాం చూశారు కదా ఇది బట్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మిస్ రావు మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది అందరూ సెలవు నమస్కారం